రాత్రి సంగతులు. అది రాత్రి సమయం. షేక్ మంచంపై పడుకుని దోమలతో అగచాట్లు పడుతున్నాడు. అతను చెప్పును చేతిలోకి తీసుకుని దోమలతో యుద్ధం చేయసాగాడు. అతను నిద్రిస్తున్న మంచంపై తలభాగాన ఇంటి కప్పు నుండి వేలాడదీసిన తాడుకు ఒక మట్టికుండ కట్టబడి ఉంది. దోమల్ని పారద్రోలడానికి అతను చెప్పును విసురుతాడు. చెప్పు ఆ మట్టికుండను తాకుతుంది. దాంతో కుండకు చిన్న చిల్లు పడుతుంది. అదేమీ గమనించని షేక్ నిద్రలోకి జారుకుంటాడు. చిల్లు నుండి బొట్టుబొట్టుగా తేనె షేక్ ముఖంపై రాత్రంతా పడుతూ ఉంటుంది. తెల్లవారిపోతుంది. షేక్ కళ్ళు తెరిచి చూస్తే అతని శరీరమంతా తేనెతో తడిసిపోయి ఉంది. షేక్ పక్క గదిలోకి దూరతాడు. ఆ గది మొత్తం పత్తితో నిండి ఉంటుంది. మొత్తం శరీరమంతా పత్తి అతుక్కుపోయింది. అతను బయటకు వెళ్ళడానికి మార్గం వెతుకుతాడు. అప్పుడే అతని మరదలు అక్కడికి వస్తుంది. షేక్ను చూసి భూతం అనుకుని భ్రమపడుతుంది. గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరుగు తీసింది. షేక్ తలుపులు తెరుచుకుని ఇంటి నుండి బయటకు పరిగెత్తాడు. అలా పరుగు తీస్తూ గొర్రెల మందను కట్టేసే చావిడిని చేరుకున్నాడు. ఎవరో తనను నిశ్శబ్దంగా వెంబడిస్తున్నారని గమనించేలోపు ఆ వ్యక్తి షేక్పై దుప్పటి వేసి భుజానికి ఎత్తుకొని పరుగు తీయడం ప్రారంభించాడు. అరే 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 ఏం చేస్తున్నావు బాయ్? అరే నన్ను ఎందుకు మోసుకెళ్తున్నావు? అరే నేను గొర్రెను కాదు బాయ్. అయ్యో 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 నన్ను వదులు వదులు బాయ్. నీకే నీకే చెప్పేది అన్నయ్య అన్నయ్య మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని దయ వల్ల మీరు రావాల్సిన సమయానికే వచ్చారు. మీ గది పక్కన ఉన్న ఖాళీ గదిలో ఒక భూతం దూరి అందరినీ భయపెడుతోంది. అవునా? నేను ఆ భూతాన్ని తరిమేయడానికి మంత్రగాణ్ణి తీసుకురావడానికి వెళుతున్నాను. మంత్రగాణ్ణి పిలిపించాల్సిన అవసరం లేదు. ఎందుకు? విచారించవద్దు, నేను ఆ భూతాన్ని పారద్రోలుతాను. కొంచెంసేపు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. షేక్ బయటకు వచ్చాడు. నేను ఆ భూతాన్ని పారద్రోలాను. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీరంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. హాయ్.